లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? జనరల్ గా లవ్ అనేది ఒక బ్యూటిఫుల్, ఎవడరా అన్నది, అలా నేను బూతులు మాట్లాడినా. జనరల్ గా నాకు అస్సలు ఇష్టం లేని వర్డ్ అనమాట అది. చక్కగా తిరగండి, ఎంజాయ్ చేయండి, ఏదైనా చేసుకోండి. అమ్మా బాబులు పెట్టిన సంబంధానికి మంచి పెళ్లి చేసుకోండి, అరేంజ్డ్ మ్యారేజ్. మంచిగా కాఫీ తెచ్చిస్తుంది, టిఫిన్ తెచ్చిస్తుంది, దమ్ మామూలుగా ఉండదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆల్రెడీ నాకు అయ్యింది, రోజులల్లో అవుతుంది, అవసరం లేదు. నాకు లవ్ మీద అస్సలు అలాంటి బూతులు వస్తాయి అనమాట. లవ్ గురించి మాట్లాడితే నాకు అస్సలు ఏ ఇంట్రెస్ట్ లేదు లవ్ మీద. జెన్యున్ గా చెప్తున్నాను కదా, లవ్ చేసుకుంటే సంకన ఆగిపోతారు అనమాట. ఏదైనా చేయండి, ఎంజాయ్ చేయండి, తిరగండి, ఎక్కడికైనా పార్కులకి, పబ్బులకి, అక్కడ ఇక్కడ ఎక్కడైనా తిరగండి. ఎండ్ ఆఫ్ ద డే అందంగా ఒక మంచి పప్పు కానీ చేసుకోండి. అలాగే తిరిగిన తర్వాత పప్పు కడే అవుతాడు కదా. అబ్బాయిలైన తోపులు కాదు, అబ్బాయిలు అమ్మాయిలు 10s కౌంటింగ్ ఉంటారేమో అబ్బాయిలు వాడుకోవడంలో, అబ్బాయిలు అయితే 100s కౌంటింగ్ ఉంటారు. ఏదైనా అనుకోవచ్చు, మీరు అనుకునేది ఫిజికల్ ఆర్ నార్మల్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్, కానీ లవ్ అనేది నాకు అస్సలు ఇష్టం లేని వర్డ్ అనమాట. ఎందుకంటే లవ్ ఎందుకుంటుంది, లవ్ అనేది లేదు, అదంతా ట్రాష్, అదంతా బొక్క, అదంతా సోది, అదంతా సొల్లు అని నేను చెప్తాను. సో మీకు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? మీరు చేసుకోవాల్సి వచ్చింది, మా ఆవిడ చూసినా పర్లేదు, నేను భయపడను. నిజంగానే రోజులు ఉల్లు అవుతున్నాయి, నాకే కాదు 24/7 ప్రతి ఒక్కడికి అవుతాయి అనమాట. దాని వలన యూజ్ ఏం లేదండి, లవ్ మ్యారేజ్ వలన యూజ్ అనేది ఏం లేదు. చాలా మంది డీపీలు పెట్టుకోవడానికి, స్టోరీలు పెట్టుకోవడానికి, స్టేటస్లు పెట్టుకోవడానికి, మా ఆయన సెల్ఫీలు తీసుకోవడానికి, ఇవన్నిటికి బాగుంటది అంతే. లవ్ అనేది దేనికి బాగోదు అనమాట, దేనికంటే దేనికి బాగోదు. నేను ఫస్ట్ నుంచి నాకు వయసు రానప్పటికాడ నుంచి మా అమ్మకి అన్నాను అనమాట, అమ్మ నేను హైదరాబాద్ లో ఉంటున్నా కదా, 12 సంవత్సరాలు అయితే హైదరాబాద్ లో వచ్చి ఒక పల్లెటూరు అమ్మాయిని మంచిగా గేదెలు పెంచుకునే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అమ్మ, మంచిగా చూసుకుంటానని చెప్పిన. కానీ అదృష్టం బాగా ఇంకా నా లైఫ్ లో కూడా ఒక అమ్మాయి వచ్చింది. ఆ టైంకి వచ్చేసరికి మీకు కూడా అనిపిస్తుంది, కానీ లవ్ అనేది తప్పు ఒకటి చేయొద్దు. కానీ మా ఏది చేసినా తప్పలేదు అనమాట. ఏదైనా చేయండి, అయ్యయ్యోకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ లవ్ అనేది మాత్రం చేయొద్దు. పెళ్లి చేసుకోవద్దు, లవ్ చేయండి, తప్పలేదు అంతే. మీకు లవ్ మ్యారేజ్ లో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి? ఏం లేదండి, లవ్ అనేది ప్రాబ్లం ఎందుకు, వై బికాజ్ నేను ఎందుకు అంటున్నానంటే, లవ్ అనేది అట్రాక్షన్ వలన వచ్చిన అది, నన్ను అట్రాక్ట్ చేశాడు వీడు. అంటే మా ఆవిడ అనుకుంటుంది నన్ను అట్రాక్ట్ చేశాడు. అలా చాలా మందిని అట్రాక్ట్ చేస్తాడేమో అని బయటికి వెళ్ళినవదు, చంటి పిల్ల నేను ఏదో మహేష్ బాబులా ఉంటాను అనుకుంటుంది. అంత సీన్ ఏమి లేదు, ఎవరన్నా పడేస్తారో లేకపోతే నేను ఇంకేవద్దానో పులిహోర కలుపుతానేమో అనుకుంటుంది మా ఆవిడ. మా ఆవిడకి తెలియని విషయం ఏంటంటే అయ్యే అయిపోతుంది ఉంటాయి, అయ్యే అవుతుంటాయి, ఇంటికాడ చెప్తామేంటి. కానీ నాకు హ్యాపీగా లేదండి. అదే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమైనా గొడవ అయినా కానీ వాళ్ళ అమ్మాయిలకి చెప్పొచ్చు, ఫోన్ చేసి అది అత్త మీ అమ్మాయి ఎలా ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవడో చెప్తాం, ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తా నువ్వే చేసుకున్నావు కదా ఇప్పుడు పడ అంటుంది. మా అమ్మకి చేస్తుంటే చూసుకోండి అమ్మా, చేసుకోండి అమ్మా అంటుంది. అంటే బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తానండి, మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డాం అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడమే. లవ్ యూ ఆల్, బాయ్. ఎవరో లవ్ చేయండి తప్పలేదు, కానీ పెళ్లి మాత్రం చేసుకోకండి, నాకు పోతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్, బాయ్.